నమస్తే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పేరు వింటేనే అక్రమార్కుల గుండెల్లో హడలెత్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ పేరే హైడ్రా. హైడ్రాకు సంబంధించినటువంటి పూర్తి పని అయితే నడుస్తూ ఉంది. హైడ్రాను స్వయం ప్రతిపత్తి కింద ఇప్పటికే ఇచ్చినటువంటి ఆలోచనను కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకైతే తెలుస్తూ ఉంది. రంగనాథ్ దూసుకుపోతున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. భారీ భారీ కట్టడాలను కూడా ఏదైతే ఆక్రమణలో ఉన్నటువంటి వాటిని కూల్చేస్తున్నటువంటి సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. మనతో పాటుగా మాట్లాడడానికి ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండ రామన్నారు. సార్, నమస్కారం. ఎట్లా అనిపిస్తుంది హైడ్రా అనేటువంటి ఒక సంస్థను తీసుకొచ్చి మొత్తానికి ఈ ఏదైతే బఫర్ జోన్లలో చెరువులు నాలాలు కబ్జాలైనటువంటి వాటిని మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకునేటువంటి ఆలోచనలో కనబడతా ఉంది? ఈ యొక్క హైడ్రా పనులు చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? ఇప్పుడు విషయము ఏంటంటే, హైదరాబాద్లో ఒకప్పుడు 600-700 దాకా చెరువులు ఉన్నాయి. అంతేకాకుండా ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు ఉన్నాయి, అంటే ఆట స్థలాలు, పార్కులు, తర్వాత కమ్యూనిటీ హాళ్ళ పేరుతో ఉన్నటువంటి స్థలాలు. ఇట్లాంటి స్థలాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే పరోక్షంగా, కొన్ని ప్రత్యక్షంగా మున్సిపల్ కార్పొరేషన్ అధీనంలో ఉన్నాయి, కొన్ని పరోక్షంగా వాళ్ళ అధీనంలో ఉంటాయి. ఇట్లాంటి ఒక ఆస్తులను కాపాడుకోవటం చాలా కీలకం. ఈ ఉమ్మడి ఆస్తులను పరిరక్షించి హైదరాబాదు వాతావరణాన్ని మనం పెంపొందించుకోవాల్సింది పోయి, ఎందుకంటే పార్కులు ఎంత బలంగా ఉంటే, చెరువులు మనం ఎంతగా కాపాడుకోగలిగితే హైదరాబాద్ వాతావరణం కూడా అంత పరిశుభ్రంగా ఉంటుంది. అవి చేయటానికి బదులుగా ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే, మొత్తంగా కూడా ఆ ఆస్తులను కబ్జా చేస్తున్నారు. చాలా దురదృష్టకరం, గండిపేట లాంటి చెరువుల చుట్టూ కూడా చేరి ఆ చెరువుల పరిధిలో కూడా కొంత కడుతున్నారనేదే ఇప్పుడు దానిపైన హైకోర్టులో వాద్యం నడిచి, హైకోర్టు కూడా గ్రీన్ ట్రిబ్యునల్ కానీ వాటి పరిరక్షణకు చర్యలు సూచించటం జరిగింది. 111 GO పరిధిలో కానీ చర్యలు ఉన్నాయి తీసుకోమని. ఆ పరిధిలో వాస్తవానికి ఇవాళ హైడ్రా ఒక చర్యలు తీసుకోవటానికి ఉపక్రమించింది. ఇది ఒక ప్రత్యేకమైన విభాగం. ఇంతవరకు GHMC హైదరాబాదులో స్వచ్ఛతను, తర్వాత పరిశుభ్రతను కాపాడటమే కాక ఈ ఆస్తుల పరిరక్షణ కూడా పూర్తిగా GHMC పరిధిలో ఉండేది. ఇప్పుడు జరుగుతున్న ఒక కొత్త పరిణామం ఏంటంటే, ఈ పరిరక్షణ బాధ్యతను విడిగా హైడ్రా అనే సంస్థకు అప్పజెప్పిండ్రు. ఈ GHMC ఏమో పరిశుభ్రత మీద ప్రధానంగా దృష్టి పెట్టాలి అని. అదేవిధంగా విజిలెన్స్ కూడా ఇవాళ GHMC పరిధిలోనే ఉంటుంది. ఇది పరిశుభ్రత అవన్నీ ఒకవైపు, ఈ ఆస్తుల పరిరక్షణ, చెరువుల పరిరక్షణ ఇంకొక వైపు, ఇవి రెండు విభిన్నమైన సంస్థలు ఈ బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉన్నాయి. ఇవాళ జరిగింది ఏంటంటే, ఇందులో భాగంగానే గండిపేట చుట్టూ ఉన్న ఆక్రమణలను తొలగించే ప్రయత్నం జరుగుతున్నది. జరుగుతున్న చర్చ మాత్రం చాలా విచిత్రంగా ఉంది. ఇది వాళ్ళు లేరా, మాదెందుకు కూలగొడుతున్నారు అనే చర్చ ఒకటి జరుగుతుంది. వాస్తవానికి ఏ నాయకుడైనా ఏం చెప్పాలంటే, చెరువును కాపాడుకుందాం, ఎందుకంటే అది హైదరాబాదు యొక్క హైదరాబాదు పరిరక్షణకు అది కీలకం. ఆ చెరువులు మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే హైదరాబాద్కి అంత రక్షణే. ఒకప్పుడు హైదరాబాద్కు వచ్చిన వరదల నుంచి ఎట్లా రక్షణ కల్పించాలి అంటే, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఆ రెండు చెరువులను నిర్మాణం చేసి నీళ్ళని ఆపుకోగలిగితే హైదరాబాద్ తాగునీటి అవసరాలు తీరుతాయి, అదేవిధంగా వరదల నుంచి రక్షణ కూడా దొరుకుతుందని. అట్లా అవి కాపాడుకోగలిగితే హైదరాబాద్కు రక్షణ, హైదరాబాదు పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది, ఒక వాతావరణ పరిరక్షణ కూడా సాధ్యమవుతుంది. కాబట్టి రెండు రకాల కార్యక్రమాల కోసం కట్టిన చెరువులను మనం ఎంతగా నిలబెట్టుకోగలిగితే అంత లాభం. ఆ చెరువు FTL పరిధి, ఆ నుంచి ప్రతి చెరువుకు కూడా 15-30 మీటర్ల దాకా ఆ చెరువు దాని పరిధి కిందికే వస్తుంది. ఆ పరిధి లోపల వదిలిపెట్టి బయట నిర్మాణాలు ఎవరైనా కట్టుకుంటే అది 111 GO లోబడి దాదాపు 20% అనుకుంటా, అంతకు భూభాగంలో మాత్రమే పరిమితమైన స్థాయిలో కట్టడాలు కట్టుకునే అవకాశం ఉంది. అంతకు మించి కట్టడాలు కట్టడానికి వీల్లేదు. అప్పుడు ఎవరైనా కోరుకోవాల్సింది ఏంటంటే, 111 GO పరిధిలో ఈ చెరువుల పరిరక్షణకు చర్యలు తీసుకోమని చెప్పి అడగాలి.
అడిగే బదులుగా చర్చ ఏం జరుగుతున్నదంటే నాది ఒక్కళ్ళనే ఉందా ఇంకా లేదా అనే చర్చ జరుగుతుంది. ఇది విచిత్రం. ఏ నాయకుడు కూడా రకంగా మాట్లాడకూడదు. నాదున్నా ఎవరిదున్నా కొలగొట్టండి అని చెప్పాలి. అది చెప్పవలసింది బోయి. తమ ఆస్తుల పరిరక్షణ కోసం వాళ్ళు మాట్లాడటం అనేది చాలా శోచనీయమైన విషయం. దీన్ని తప్పకుండా అందరం కూడా ఖండించవలసిన అవసరమే ఉంది. దృష్టికోణాన్ని ఖండించాలి. అక్కడ కొనాలెందుకు, కట్టాలెందుకు? ఇలా వాస్తవానికి అడగవలసిన ప్రశ్న ఏంటంటే, ఆ పరిధిలో చెరువులు ఇన్ని ఆస్తులు మొర్లేవా, ఆయనే విలేవా, ఈయన విలేవా అని అంటున్నారు. ఎవరంటున్నారు? నిన్న మొన్నటిదాకా మున్సిపల్ మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి ఏమంటుండంటే, వాళ్ళు వేయలేవా వీళ్ళు వేయలేవా అని. నువ్వేం చేసినావు, నువ్వేం చేసినావు? మున్సిపల్ మంత్రి మీరే కదా, ఇవన్నీ చర్యలు తీసుకోవాల్సింది మీరే కదా. ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకొకరి మీద ఇవ్వాలని నేరారోపణ చేయటానికి పూనుకోవటం కంటే విచిత్రము, శోచనీయమైన విషయం మరొకటి లేదు. ఇదివరకే జరగకుండా జాగ్రత్త పడి ఉండవలసింది. 111 GO కానీ అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.